హాయ్ అండి, మిన్ను తల్లి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేసేది పొన్నగంటి కూర ఫ్రై అండి. ఇది చాలా హెల్త్ పరంగా చాలా మంచిది. ఇది తింటే కంటికి చూపు బాగా మెరుగ్గా కనిపిస్తుంది అని చెప్తారు డాక్టర్లు. అందుకని నేను ఈరోజు పొన్నగంటి కూర ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఇది కడిగి శుభ్రం చేసుకొని ఈ ఆకులు ఒలుచుకోవాలి. అంతా ఇలా ఒలుచుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలు, సాల్ట్, పసుపు, కరివేపాకు, ఆయిలు, కారము. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం అంతా వేసాను. ఆ కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, అందుకే కొంచెం వేసాను. ఆయిల్ వేడైందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ద్వారా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు కడగండి. పొన్నగంటి కూర వేసేస్తున్నాము. వేసినప్పుడు లైట్గా సాల్ట్ వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాము. ఇలా దగ్గరికి అయినాక కొంచెం పసుపు వేసుకున్నాము, పచ్చిటికడు. ఈ కారము, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి, వెల్లుల్లి వేసి, సాల్ట్ వేసి పట్టించామండి. ఈ కారం కానీ ఫ్రైలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రైలోకి ఈ కారమే వాడుతున్నాను. చూసుకొని వేసుకోవాలి. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. చూసారు కదండి, పొన్నగంటి కూర ఫ్రై చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి. థ్యాంక్స్ అండి.